श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। कार्तिक मासंलो ఈశ్వరుడికీ ఏ ఒక్క పువ్వు సమర్పిస్తే ఈశ్వరుడు మీ నట్టింట్లో సిరుల వర్షాన్ని కురిపింపజేస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన పూలు ఎన్నో ఉన్నాయని మనకి శివ మహాపురాణంలో చెప్పారు। అయితే శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో ఈశ్వరుడికి ఒకే ఒక్క పువ్వు సమర్పిస్తే చాలు, శివుడు మీ నట్టింట్లో కనకవర్షం కురిపింపజేస్తాడు, అలాగే శివానుగ్రహం వల్ల మీ పాపాలన్నీ తొలగిపోతాయి। అది ఏ పువ్వో స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు। స్కాంద పురాణంలో ఏం చెప్పారంటే, యః కార్తీక్యాం అర్క పుష్పైః అర్చయేత్ గిరిజాపతిం సలబ్ధ్వా పూర్ణమాయుష్యం పశ్చాన్ మోక్షమవాప్నుయాత్ అంటూ స్కాంద పురాణంలో శ్లోకం చెప్పారు। ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే, యః కార్తీక్యాం అర్క పుష్పైః అర్చయేత్ గిరిజాపతిం, అర్క పుష్పం అంటే జిల్లేడు పువ్వు, కార్తీక మాసంలో ఎవరైతే శివుడికి జిల్లేడు పువ్వు పెడతారో సలబ్ధ్వా పూర్ణమాయుష్యం పశ్చాన్ మోక్షమవాప్నుయాత్, వాళ్ళకి పరిపూర్ణమైన ఆయుర్దాయం కలుగుతుంది, మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని ఈ శ్లోకం చెప్తుంది। అంటే కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన పువ్వు ఏంటి? జిల్లేడు పువ్వు। అందుకే ఎవరైనా సరే కార్తీక మాసంలో ఏ రోజైనా శివుడి ఫోటో దగ్గర జిల్లేడు పువ్వు పెట్టండి, శివలింగం ఇంట్లో ఉంటే జిల్లేడు పువ్వు పెట్టండి, అందులోనూ కార్తీక సోమవారాలు మాత్రం ఖచ్చితంగా జిల్లేడు పువ్వు శివ పూజలో ఉంచండి, శివుడు విశేషంగా అనుగ్రహించి మీ నట్టింట్లో కనకవర్షం కురిపిస్తాడు। అలాగే శివుడికి ఎన్నో ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు, శివుడికి కార్తీక మాసంలో మాత్రం వేటితో అభిషేకం చేస్తే మీ పంట పండినట్లే అవుతుందో స్కాంద పురాణంలో చెప్పారు। శివుడు బాగా ఆనందించాలంటే, బాగా సంతోషించాలంటే కార్తీకంలో ఆయనకు చేయాల్సిన ప్రత్యేకమైన అభిషేకం ఉంది, అదేంటో తెలుసా? పంచామృతాల అభిషేకం, వస్త్రములో వడపోసిన పండ్ల రసాల అభిషేకం, కుశోదకం, కుశోదకం అంటే ఏంటో తెలుసా? కుశలంటే దర్భలు, దర్భలు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేయాలి। కాబట్టి కార్తీకంలో ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే శివుడు ఎంతో ఆనందించాలంటే వేటితో అభిషేకం చేయాలి? మొదటిది పంచామృతాలు, రెండోది వస్త్రములో వడపోసిన పండ్ల రసాలు। చాలామంది తెలియక ఏం చేస్తారంటే పండ్ల రసాలు మామూలుగా శివలింగం మీద పోస్తూ ఉంటారు, అలా అస్సలు అభిషేకం చేయొద్దు, కార్తీకంలో అభిషేకం ఎలా చేయాలంటే ఒక వస్త్రంలో పండ్ల రసాలన్నీ పోసి వాటిని వడపోసి ఆ వడపోసిన పండ్ల రసాలతో శివాభిషేకం చేయాలి। మూడోది దర్భలు నీళ్ళలో వేసి ఆ దర్భలు వేసిన నీళ్లతో శివుడికి అభిషేకం చేయాలి। ఈ మూడు రకాల అభిషేకాలు కార్తీకంలో శివుడికి చాలా ఇష్టమని స్కాంద పురాణంలో చెప్పారు। కాబట్టి ఒక్క జిల్లేడు పువ్వు శివుడికి సమర్పించండి, శివానుగ్రహం మీ ఇంట్లో సభ్యులందరికీ కలిగి మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।